రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని కాంగ్రెస్ అధిష్టానం అయితే పక్కన పెట్టింది. ఓ పక్కన రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనుకుంటే ఆయనేమో నేను చేయను అని చెప్పేశారు. దాంతో వాయినాడ్ నుంచి ఆయన సీటు ఖరారైపోయింది. అమేధి నుంచి కూడా పోటీ చేయట్లేదు. అమేధి కూడా ఇప్పుడు ఓ పెద్ద సమస్య అయిపోయింది. అక్కడ ఈ ప్రియాంక వాద్రా వచ్చేటప్పటికి రాయబరేలే, వాళ్ళమ్మ సోనియా గాంధీ రాజ్యసభకి పోటీ చేయ రాజ్యసభ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ప్రియాంక వచ్చేటప్పటికి అక్కడ పోటీ చేయాలనుకుంటుంది రాయబరేలీ నుంచి. కాబట్టి ఆవిడ ఇక్కడ తెలంగాణ నుంచినో కర్ణాటక నుంచి పోటీ చేయట్లేదు. మొన్నటిదాకా వీళ్ళిద్దరిని ఇక్కడ పోటీ చేయించి ప్రియాంకని రాహుల్ని ఎట్లాగో రాహుల్ వాయనాడులో పోటీ చేస్తారు, ప్రియాంకని తెలంగాణలో పోటీ చేయించి తద్వారా దక్షిణాది ఉత్తరాది అన్న చర్చ తీసుకొచ్చి తద్వారా బీజేపీకి చెక్ పెడదాం అనుకుంటే వాళ్ళు కూడా సాంతం ఉత్తరాదిలో కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ భవిష్యత్తులో ఉత్తరాదిలో చేసుకోవడానికి ఏముండదు, దక్షిణాదిలోనేమో ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవానే ఉంటుంది. ఇక్కడ తర్వాత కాంగ్రెస్ పర్మనెంట్ ఉంటుందని నమ్మకం లేదు కాబట్టి దెబ్బతింటాము అన్నటువంటి భయంతో వాళ్ళిద్దరూ కూడా వెనుకడుగు వేశారు. దీంతో ఇక అసలు టోటల్గా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అగ్రనాయకత్వం అయితే ఇక్కడ పోటీ ఉండదు. ఇక ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, రేవంత్ చెప్పిన వాళ్ళ లేకపోతే స్థానిక నేతల అధిష్టానం దగ్గర పట్టున్న వాళ్ళు అన్నది తేల్చుకుంటారు.